రాంచీ వేదికగా జరిగిన మూడో వన్డేలో భారత్పై 32 పరుగుల తేడాతో ఆస్ట్రేలియా విజయం సాధించింది. 314 పరుగుల భారీ విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ పోరాడి ఓడింది. అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన ఆస్ట్రేలియా జట్టు టీమిండియా ముందు భారీ విజయ లక్ష్యాన్ని ఉంచింది. ఆ తర్వాత బరిలోకి దిగిన భారత్ 27 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది. అయితే కోహ్లీ, కేదార్, జాదవ్, విజయ్ శంకర్, రవీంద్ర జడేజాలు స్కోర్ బోర్డును ముందుకు తీసుకెళ్లినప్పటికీ భారత్కు విజయం దక్కలేదు. కాగా 5 వన్డేల సిరీస్లో 2-1 ఆధిక్యంలో భారత్ నిలిచింది. Okay, or maybe they will. He's flew it up and paid the price, Nathan.